జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము పదమూడవ శ్లోకము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జునా ఇప్పుడు మనం ఉన్నాం కదా వీటన్నింటినీ దేహములు అని అంటాం ఇవి మొదట్లో మనము దీంట్లో ప్రవేశించినప్పుడు చిన్నతనము అది బాల్యావస్థలో ఉంది ఈ దేహం అయితే ఇది కాస్త పెరిగి యవ్వనానికి వచ్చింది అది కాస్త పెరిగి ముసలితనానికి వస్తుంది అంటే ఈ మార్పులన్నీ దేహములో జరుగుతూ ఉంటాయి అయితే లోపల ఉన్నటువంటి మనకి మార్పు ఉంటుందా అంటే ఉండదు మనము ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటాం కానీ మనము ధరించినటువంటి దేహాలు మాత్రం మార్పుని చెందుతూ ఉంటాయి ఆ మార్పులను మనం గమనిస్తూ ఉన్నాము ఆ మార్పులను ఆపే ప్రయత్నము చేయటం లేదు ఎందుకంటే ఆపలేము కనుక ఆ మార్పులు జరుగుతూ ఉంటాయో అంటూ బాధపడటము లేదు ఆ రకంగానే అర్జున ఈ దేహములో ఏ రకముగా మార్పులు సంభవిస్తూ ఉంటాయో ఈ దేహములో జరిగేటటువంటి మార్పులను చూసి ఏ రకంగా మనము దుఃఖించటము లేదో ఆ రకంగానే ఈ దేహముని వదిలేసి మరొక దేహములోనికి మనము ప్రవేశించటాన్ని గురించి కూడా మనము దుఃఖించకూడదు దానిని ఆపలేము అనేటటువంటి నిజాన్ని మనం గుర్తించాలి అయితే ఈ దేహాన్ని వదిలివేయటాన్ని మనం ఏమంటున్నాం మరణము అంటున్నాం క్రొత్త దేహాన్ని పొందటాన్ని జననము అంటూ ఉన్నాం జన్మ అంటూ ఉన్నాం అందుకని ఈ దేహధర్మాలను చూసి ఎప్పుడు కూడా ఆత్మతో దీన్ని ముడివేయకూడదు ఆ రకంగా ఎవరైతే ఆత్మను వేరుగా దేహాన్ని వేరుగా దేహములో జరిగే మార్పులు ఆత్మకి సంభవించటము లేదు అని ఆ ఆత్మ నశించదు అని ఎవరైతే స్థిరమైనటువంటి నిశ్చయ బుద్ధితో ఉంటారో వారినే బుద్ధిమంతులు అని అంటారు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ గీతాచార్యుడు చేసేటటువంటి ఉపదేశం మనకే నేరుగా చేస్తున్నటువంటి భావనతోని కృష్ణ భగవానుడి మీద అత్యంతమైనటువంటి గౌరవ భావనతో ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం జరా తేహాంతరప్రాప్త్యూ ఈ శ్లోకార్ధాన్ని మనం ఈ రకంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు భగవానుడు ఏమన్నాడు మన దేహాలలో జరిగేటటువంటి చివరి మార్పుకి మరణము అని పేరు పెట్టాడు భగవంతుడు అయితే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండేటటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా మన సంపాదనలు అన్నీ కూడా ఈ చివరి మార్పు జరిగే లోపల అనుభవించగలిగినటువంటివే చివరి మార్పు జరిగింది అంటే ఇవేవి మనతో రావు మరి ఆ చివరి మార్పు జరిగిన తర్వాత కూడా మనతోని ఏది వచ్చి మనకి సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తుందో దానిని ఇప్పుడే మనము ఆర్జించి పెట్టుకోవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆ ఆర్జన ఏమిటి అనంటే ఇదిగో భగవానుడు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఆ భగవంతుడు చెప్పేటటువంటి పనులు చేస్తే చాలు చివరి మార్పు తర్వాత కూడా మనం ఎప్పుడు సుఖంగానే ఉంటాము అవేమిటి ఆ పనులు భగవంతుడు చెప్పేవి అనంటే నా గురించే ఆలోచించు మన్మనాభవ నా మీదనే ప్రేమ పెంచుకో మద్భక్తో భవ నాకే నీ పనులన్నీ అంకితం చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తంటూ ఉండు మధ్యాజీ నా నేను నీవాడిని కృష్ణ అనేటటువంటి భావన సంతతము నీ మనస్సులో సాగిస్తూ ఉండు మాం నమస్కురు నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవాల్సిన లేదు కనుక ఏడవకు మా సుచః ప్రతిరోజు ఒక్క గీతా శ్లోకమైనా చదివే ప్రయత్నం చెయ్యి నేను ఇచ్చినటువంటి హామీలతో కూడిన అద్భుతమైన గీతామృతాన్ని భక్తులకు అందరికీ తెలియచేస్తూ ఉండు ఈ రకంగా చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవవుతావు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుని చేస్తా చెప్పింది చేస్తేనే ఎవరైనా సంతోషిస్తారు ఆ విధమైన భావనతోనే కృష్ణ భగవానుడు మనతో ఏదేది చెయ్యమని చెబుతూ ఉన్నాడో అవి చేస్తాను అని మాట ఇద్దాం ఇప్పుడు హో శ్రీమన్నారాయణ నేను చివరి మార్పు నా శరీరములో సంభవించే లోపుల చివరి మార్పు తర్వాత అనుభవించదగినటువంటి బ్రహ్మానందానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఇప్పుడే చేసుకుంటా హో శ్రీమన్నారాయణ అవి ఏ రకంగా చేసుకుంటాను అనంటే నువ్వు చెప్పినట్టుగానే నీ గురించే ఆలోచిస్తా అంటే మా ఇంట్లో ఉండేటటువంటి ఒక విగ్రహ స్వరూపంలో ఉన్నావు కదా నువ్వు ఆ విగ్రహములో ఉన్నటువంటి నిన్ను గురించి ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నీ మీదనే భక్తి ప్రపత్తులను పెంచుకుంటా ఏ రకంగా నా ఇంట్లో వచ్చి ఉన్నటువంటి విగ్రహంలో ఉన్నటువంటి దేవుడికి ఈరోజు నేను ఏమి ఆరాధన చేశాను ఏమి నైవేద్యం పెట్టాను అనేటటువంటిది ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నా పనులన్నీ నీకే అంకితము చేస్తా ఏ రకంగా అంటే ఉదయం లేవగానే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ నా ఇంట్లో ఉన్నటువంటి విగ్రహంలో ఉన్న నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రోజుని నీకు అంకితం చేస్తున్నా అంటూ మెలుకువ తెచ్చుకుంటా తిరిగి మళ్ళీ పడుకునే ముందర సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ చేసిన పనులన్నీ నీకే సమర్పిస్తా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని అనేటటువంటి భావన సంతతము సాగిస్తూ ఉంటా ఎవరైనా మీరు ఎంతమంది అనంటే ఇంట్లోనూ ఉన్నావు కదా విగ్రహ స్వరూపములో తండ్రి నిన్ను కూడా నా కుటుంబములో ఒకరిగా ఎవరైనా ఎంతమంది మీరు అని అడిగితే నిన్ను కలిపి చెప్పేటటువంటి ప్రయత్నము ఇప్పుడే ప్రారంభం చేస్తా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను ప్రతిరోజు కనీసం ఒక్క గీతా శ్లోకమైనా చదువుతా హో శ్రీమన్నారాయణ నువ్వు ఇచ్చినటువంటి విశేషమైనటువంటి గీతామృతాన్ని తెలియనటువంటి వారికి తెలియచేస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కరిష్యే వచనం తవా श्रीमद्भागवतं भागवतग्रन्थानिक नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखमहर्षिलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरा का आजु हावा। पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयम् मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मको सरस्वती देविकी व्यासमहर्षिलवारिकी तलवञ्चि नमस्करिस्तु नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयं उदीरयेत् సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు మహర్షులారా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉంటే అక్కడ కృష్ణ భగవానుడిని ఎదుర్కోవటము కోసం వచ్చినటువంటి బ్రాహ్మణులు గురువులు వృద్ధులు అందరూ కూడా తమ తమ భార్యలతో సహా వచ్చి శ్రీకృష్ణ భగవాను ఆశీర్వదిస్తూ ఉన్నారు కృష్ణ భగవానుడు ద్వారకలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో రాజమార్గములో ప్రయాణము చేస్తూ ఉంటే ఆ పరమాత్మను చూడాలని ఆ స్వామిని చూసి ఆనందించాలని కోరికతోని ద్వారకాయా కుల స్త్రియ గృహిణులందరూ కూడా మేడల మీదికి ఎక్కి స్వామిని చూస్తూ ఉన్నారు తదీక్షణ మహోత్సవా స్వామిని చూడటమే ఒక పెద్ద పండగ వారికి అయితే వారు ఇంతకు ముందు చూడలేదా ఈ స్వామిని అంటే చూశారు మరి ఎప్పుడో చూశారా ఒక్కసారే అంటే కాదు ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు అయినా నిత్యం నిరీక్షమానా మెదపి అయినప్పటికి ఎప్పుడు చూస్తూనే ఉన్నప్పటికి నా వితృప్యంతి వారికి సంతృప్తి కలగటం లేదు ఎందుకని ఎందుకంటే కృష్ణ భగవానుడు శ్రీయోధామ అంగం అచ్యుతం శ్రీకృష్ణ భగవానుడు ఒక సౌందర్య నిధి లోకములో ఉండేటటువంటి సౌందర్యాన్నంతటిని కూడా ఒక్కచోట ముద్దగా చేసి పెడితే అది కృష్ణ భగవానుడు ఇంకా కృష్ణ భగవానుడి యొక్క వక్షస్థలములో ఎవరున్నారు శ్రీయో నివాసో ఎస్యో లక్ష్మీదేవి ఉంది అమ్మవారి నివాస స్థానము అదిగో శ్రీకృష్ణ భగవా వక్షస్థలము ఇప్పుడు చూసే కూడా వారి వారి కళ్ళకు సౌందర్యాన్ని చూడాలి అనేటటువంటి ఒక సౌందర్య పిపాస కలిగినటువంటి వారికి వారి కళ్ళకు పానపాత్రం ముఖం దృశము వారి కళ్ళకు ఉండేటటువంటి ఆ కలిని తీర్చేటటువంటిది అదిగో కృష్ణ భగవానుడి ముఖారవిందము అంటే అంటే ఆ ముఖములో నుండి వస్తూ ఉండేటటువంటి ఆనందరసాన్ని త్రాగుతూ ఉంటారు ఎవరెవరి కళ్ళకు ఆకలి ఉంటే ఆ కళ్ళకి ఉండేటటువంటి ఆకలిని కృష్ణ భగవానుడి ముఖారవిందము తీరుస్తుంది ఇక భగవానుడి బాహువులు చూడండి బాహవో లోకపాలానా ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయవ్య కుబేర ఈశానాది దిష్ అష్టదిక్పాలకులందరూ కూడా ఆ కృష్ణ భగవానుడి యొక్క బాహువుల సౌందర్యాన్ని చూసి అందులో ఉండేటటువంటి వీరత్వాన్ని చూసి అష్టదిక్పాలకులందరూ కూడా వీరరసాన్ని పానము చేస్తూ ఉన్నారు ఆ బాహువులను చూస్తూ ఇక స్వామి యొక్క శ్రీచరణ అరవిందములను చూడండి అందమైనటువంటి పాద పద్మములవి అవి కీర్తించటము తెలియనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు పూజించటము తెలియనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు స్తోత్రము చేయనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు యజ్ఞములు చేయనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు తపస్సులు చేయనటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు ఏమీ చేయటము తెలియకుండా కేవలము మౌనంగా ఉన్నటువంటి వారు ఆ పాదములను చూస్తే చాలు అంటే ఏమీ చెయ్యకుండా కేవలము మౌనంగా ఉండేటటువంటి మహామహామునులందరూ కూడా అదిగో ఆ దివ్య పాదారవిందములను చూస్తూ అందులో నుంచే ఆనందరసాన్ని ఆస్వాదిస్తూ వారి వారి ఆకలినంతా కూడా తీర్చుకుంటున్నారు ఆ పాద పద్మములు అందరి తాపములను హరిస్తున్నాయి ఆ పాద పద్మములు మహామునుల యొక్క ఆకలి తీరుస్తున్నాయి అంటూ సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని దివ్యమంగళ విగ్రహంలోని ఒక్కొక్క ఒక్కొక్క భాగము ఎవరెవరి ఆకలి ఏ రకంగా తీరుస్తుందో ఎవరెవరు ఏ రకంగా భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవిస్తూ ఉన్నారో ఆస్వాదిస్తూ ఉన్నారో తెలియచేస్తూ ఉన్నారు आ तर्वात ओम रेन्दाम् ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेन अमरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु पदमूडवश्लोकमु देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरः तत्र न श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण